సురమా ఓ సురమా దగ్గరా రాకపోతే చిట్టుపట్టు వీటికి వస్తాం ఏమో సురమా ఊళ్ళో వారి సొమ్మంతా వస్కుని కులుకుతా ఇంట్లో కూర్చురావా మర్యాద రా బడికి ఏంటి బాబు ఏం జరిగింది ఏం జరిగింది బాబు ఏం జరిగింది అమ్మా మీరే చెప్పండి అసలు రావరా ఆ సురమా అల్లుడ్రా సరేలే అయ్యా అసలు ఏం జరిగింది ఏం జరగడలేంటి మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోచుకొచ్చి ఇంట్లో పోస్తుంది నువ్వు పూలంగల కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో చీచీ నీది బతికేరా మాటలు తిన్నగా రాని అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా చెప్పరా చెప్పు ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పటికి 2000 రూపాయలు వసూలు చేసింది ఏదో బిడ్డపల్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను చివరికి చీటీ లేదు కట్టిన డబ్బు లేదు నా నగ తాకట్టు పెట్టుకుని 400 ఇచ్చింది 400 తిరిగి ఇచ్చేశాను కానీ నా నగ మాత్రం నాకు ఇవ్వలేదు అత్తయ్య అత్తయ్య ఇక్కడ మెల్లగా మాట్లాడండి అమ్మకి శనిపాద జ్వరం వచ్చింది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నీకా మీ అమ్మక మెల్లగా మాట్లాడండి అమ్మకి తల బద్దలు అవుతుంది ఏదోడు చెప్పి పంపించండి ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో ఇది కూడా తెలియదు అమ్మా అయ్యా మరో 4 రోజుల తర్వాత కనపడండి ఏంటి 4 రోజులా బాబు ఈసారి నే హామీ ఉంటాను మీరు ఎల్లరండి సరే ఈ నాటకం కూడా చూద్దాం 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం సరే లేవయ్యా మీరు ఎల్లరండి సరే ఏమనుకుంటున్నాడు పొండ్రా వానపా వెధవల్లారా మీరు నన్నేం చేస్తారా అత్త నీకేదో మాయ రోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా పోగొట్టుకున్నవాడు దోపిడి అంటాడు రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు అయినా ఇదంతా నా కోసమటయ్యా నీకు పుట్టబోయే పిల్లల కోసం నువ్వు మనిషివా పశువువా ఎంత మాటన్నా నోరు ముయ్యమంటాను ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంచ కాపురం నాశనం చేశావు ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే నిన్ను కర్రేది నేను రేపొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి రాణి జస్ట్ మినిట్ డాడీ లోపల ఉన్నారు వచ్చింది డాడీ కోసమే కానీ ఇది తెచ్చింది నీ కోసం ఓ బ్యూటిఫుల్ అంకుల్ మీకు పెళ్ళైందా లేదు అయితే అంతవరకు ఇది దాచుంచు ఓకే బై బై గుడ్ మార్నింగ్ బాస్ ఓ జగ్గు గుడ్ మార్నింగ్ ఏమిటి విశేషం ఇది సింగపూర్ నుంచి వచ్చిన బాక్స్ వెరీ గుడ్ అనుకున్నది సాధిస్తున్నావు అంతా మీ ట్రైనింగే బాస్ నన్నే నమ్ముకుంటే నేను లక్షాధికారం చేస్తాను చాలా థ్యాంక్స్ నా జీవితాంతం మీకు సేవ చేస్తూ ఉండాలనే నా కోరిక అలాగే మనం బంధువులం అయితే అంటే రాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏం కుసవరా రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలా ఈ మాట అంటానికి ఎంత ధైర్యం నీకు ఇలాంటి ఆలోచన ఇంకోసారి బుర్రలోకి వచ్చిందో అండర్స్టాండ్ సారీ సార్ గెట్ అవుట్ గెట్ అవుట్ జస్ట్ కిల్